నువ్వు చూస్తున్న దృశ్యాలేంటి, నువ్వు చూస్తున్న వీడియోలేంటి, నువ్వు చూస్తున్న విషయాలేంటి, ఒకసారి నువ్వు పరిశీలన చేయాలి. అవి తెలియకుండానే నిన్ను నియంత్రిస్తూ ఉంటాయి, నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు ఏదైతే చదువుతుంటావో, ఏవైతే ఎక్కువగా చూస్తుంటావో, అవే నిన్ను ఏం చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియులరా, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఒకసారి ఆలోచించాయి. చాలామంది ఈ రోజులు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు అనే విషయాలు. చాలా జాగ్రత్త సుమా, నీవు నేను మన ప్రభుని యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తు అన్ని విషయములలో మనకు మాదిరి ఉంచిపోయిన దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఎవరిని ఫాలో అవ్వాలి, యేసయ్యని ఫాలో అవ్వాలి, ప్రభువుని వెంబడించాలి. అలా వెంబడించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి.